మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాలికి గజ్జలు, చేతిలో డప్పుల దరువు ఉంటే కళాకారులు ఒక ప్రజలకి ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటే వాటి సహాయంతో చాలా ఈజీగా చెప్పగలుగుతారు. ఇవన్నీ చూస్తున్న ప్రజలు చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక కళాకారుడు ఏ విధంగా కష్టపడుతున్నాడు, ఆ గజ్జలు ఆ డప్పు తయారు చేయడానికి తను ఎంత శ్రమ పడుతున్నాడు, అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హుస్నాబాద్ లో ఉన్నాము. గజ్జల సమ్మయ్య గారు ఈ డప్పులు తయారు చేస్తున్నారు, ఏ విధంగా ఈ కళని బ్రతికిస్తున్నారు, ఈ కళ మీదే ఆయన ఆధారపడి జీవనాన్ని కూడా కొనసాగిస్తున్నారు. మరి వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయననే అడిగి తెలుసుకుందాం. సమ్మయ్య గారు ఎలా ఉన్నారు? మేము ఇప్పటికి 50 సంవత్సరాల నుంచి ప్రోగ్రాం లేచిన ఈ షాప్ పెట్టి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది. డప్పు చేసుడు, గజ్జలు, డోలకు, మధ్యాహ్నలు, మృదంగములు, కంజర వాయిద్యములు, హార్మోన్లు రిపేరు చేయబడును, మరి కొత్తవి కూడా తయారు చేసి అమ్మవాడును. మా ఇంటి కుటుంబం మొత్తం ఈ డోలు డప్పుల మీదనే 10 రూపాయలు వస్తున్నాయి, బతకడం లేకపోతే ఉండడం. ఇవన్నీ మీరు ఎన్ని సంవత్సరాల నుండి తయారు చేస్తున్నారు? ఇప్పుడు నేను 30 సంవత్సరాలు అయితే తయారు చేయబట్టి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను హైదరాబాద్ లో నేర్చుకున్నాను, ఆఫీసుల గంజి. మీ కుటుంబంలో మీరే మొదటిసారియా, మీ పూర్వీకులు ఎవరైనా ఇవి తయారు చేశారు? ఫస్ట్ మా తండ్రి చేసేది, కొంచెం చిన్న చిన్నగా చేస్తే దాన్ని బట్టి నేను కొంచెం ట్రైనింగ్ పోయి అన్ని పనులు అక్కడ చక్కగా నేర్చుకుని వచ్చి ఇక్కడ షాప్ పెట్టి. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో గానీ ఎక్కడైనా కూడా వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. వీటి ఇవి ఉంటేనే నాటకాలు అవన్నీ వేస్తారు, కానీ ఇవన్నీ అంతరించిపోతున్నాయి కదా, మీరు దీన్ని బ్రతికిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అయితే బ్రతికిస్తున్నామంటే ఇప్పుడు ప్రతి ఒక్క దేవస్థానం కాడ, భజనల కాడ ఇవే కాంగో చేస్తే యేసుక్రీస్తుకు, మన దేవస్థానాలకు, భాగవతములకు, హరికథలకు, బుర్రకథలకు అన్ని సామాన్లు రెడీ చేసి నేను పంపిస్తున్నా, 10 రూపాయలు నాకు వస్తే బ్రతుకుతున్నాను. ఇవన్నీ తయారు చేయడానికి మీకు అంటే ఒక డోలకు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒక డోలకు తయారు చేయాలంటే 4 రోజులు టైం పడుతుంది. మరి వస్తుంటారా కస్టమర్స్ మీ దగ్గర కొనుక్కెళ్ళడానికి? వస్తారు, ఎక్కడెక్కడ నుంచి వస్తారు, కొన్ని జిల్లాల నుంచి వస్తారు నా దగ్గరికి. వీటికి కావాల్సిన మెటీరియల్ అంతా మీరు ఎక్కడ నుండి తీసుకొస్తారు? హైదరాబాద్ నుంచి తీసుకొస్తా, అబ్జల్ గడ్డి వాళ్ళు తీసుకొస్తా, తోలు తీసుకొస్తా, తాళాలు తీసుకొస్తా, గజ్జలు తీసుకొస్తా, డోలకులు, మధ్యల కొయ్యలు, మృదంగములు, తబలాలు, డగ్గరు, చెన్నీలు, డప్పులు ఇవన్నీ తీసుకొస్తా. ఇవన్నీ మీరు తీసుకురావడానికి మీకు సహాయంగా ఎవరు ఉంటారు? మేమే ఇంట్లో మొత్తం ఒక 4 మనసులం పోయి తీసుకొని వస్తాం మేము. మీరు కూడా ఒక కళాకారులు కదా, మీరు కూడా నాటకాలు అవన్నీ వేషధారణ వేస్తుంటారు కదా, మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మాది పుట్టువరమే కళాకారులం, చందు కళాకారులు అంటారు. భూమి పుట్టినప్పటి నుంచే మా భాగవతం పుట్టింది, చందు భాగవతమే ఫస్ట్. మా భాగవతం తర్వాతనే డ్రామాలు అయినాయి, డ్రామాలతోటి హరికథలు అయినాయి, హరికథలు సినిమాలు మొపోయినాయి. పూర్వం పుట్టుబోరే చందు మాది భాగవతం, మాదే ఫస్ట్ భాగవతం. మా భాగవతంతోనే ఈ సినిమాలు, డ్రామాలు, హరికథలు తయారైనాయి. మీ భాగవతంలో ఎటువంటి నాటకాలు వేస్తుంటారు, మీరు ఎటువంటి ప్రదర్శిస్తుంటారు? మేము చాలా భాగవతాలు ఇస్తాం, మాయసభ, మైరావణ, అల్లిరాణి, భూకైలాసు, సత్య హరిశ్చంద్ర, బాలనగమ్మ, గజగౌరి, మాందాత, చాలా ఉన్నాయి భాగవతాలు. ఒక 60 భాగవతాలు దాకా ఇస్తాం. ఎక్కడెక్కడికి వెళ్తుంటారు మీరు ఇవన్నీ ప్రదర్శించడం? మేము కొన్ని జిల్లాలకే పోతాం. అప్పట్లో ఫస్ట్లో మా భాగవతం పుట్టినప్పుడు ప్రతి ఒక్క ఊరుకు పోయి టికెట్లు పెడదాం, అప్పుడు 8 పైసలు టికెట్లు పెట్టి చుట్టూ డేరాలు కట్టి, అప్పుడు గ్యాసు లైట్లు, మన గ్యాస్ మీద పోసి ముట్టించే లైట్లు అవి వేసుకుంటా ఊళ్ళకుంటా కొన్ని రాష్ట్రాలు తిరిగేది. భార్య పిల్లలు ఇక్కడ విడిచిపెట్టి మొగోళ్ళ పోదాం, 2-3 నెలల దాకా పోయి ఊళ్ళకుంటా బతుకు తీరు చేసుకుని 10 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వచ్చి పిల్లలు చదువుకుందాం. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉద్యమంలో కూడా ఈ డప్పులు చాలా ప్రాధాన్యత తీసుకున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం నుండి మీకేమన్నా? ఎంతో మంది ఇప్పుడు మన తెలంగాణ వచ్చినప్పుడు, తెలుగు దేశం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీలు వస్తే పార్టీలకు 100 కొద్ది డప్పులు తయారు చేసి ఇచ్చిన నేను. నా చేతి కింద ఒక 15 మంది ఉంది పనిచేసడానికి. ఏ పార్టీకి ఎన్నో డప్పులు ఇచ్చిన ఎమ్మెల్యేలు నా షాప్ కాడ కూర్చుండి డప్పులు కొట్టుకుంటూ పోటోలు తీయకుండా వాళ్ళు గెలిచారు, కానీ 1 రూపాయి నాకు ఇచ్చింది లేదు. అంటే మీకు ఎవరు సహాయం చేయలేదు? ఒకవేళ మీకు ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి ప్రతి పార్టీకి ఇచ్చిన తప్పులు ఎవరు 1 రూపాయి సహాయం చేయలేదు. ఎమ్మెల్యేలు వచ్చి కూడా నా షాప్ కాడ కూర్చుండి
మీకు అందరికి అనుకున్నట్టుగా చేస్తా పనులని, డోలు కొట్టుకుంటా, డప్పులు కొట్టుకుంటా, నా డబ్బాకాల పోటీలు తీయాలి కానీ ఎవరు ఒక్క రూపాయి సహాయం చేయాలి. మరి ఒకవేళ ఏదైనా సహాయం కావాలంటే మీరు ఏం ఆశిస్తున్నారు? ఏదైనా, మేము కళాకారులం కాబట్టి ఏదైనా సహాయం చేస్తే జర ఇంకా షాప్ కొంచెం పెద్దగా పెట్టుకుని జర మంచిగా బతకగలుగుతున్నామని ఆశిస్తుంది. ఇక ఇప్పటి నుండి మాకైతే ఇల్లు లేదు, ఏం లేదు, ఇక దీని మీదనే బతుకుతున్నాం. ఏమైనా ఇంత పింఛను, ఏదైనా ఇంత లోను, అదే ఇస్తే బతకగలుగుతాం. ఇక ఇప్పుడు కూడా గిరాకులు కూడా ఎక్కువ లేవు. ఇంత మాల్ తెచ్చి పెట్టిన 100,000 రూపాయల మాల్ తెచ్చి 20,000 అమ్మింది కూడా కూడా ఎడుతున్నాం మేము. అప్పించిన వాళ్ళ తీరతలేదు, మాలం తగ్గినది. బాధపడద్దు, గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా స్పందించాలి. మీకు పింఛన్ రూపంలో కానీ లేదంటే లోన్ల విషయంలో కానీ మీరు అన్నట్టుగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే మీరు కళాకారులు కదా, ఏదైనా ఒక పాట కానీ ఏదైనా మాకోసం, చాలా అద్భుతమైన కళ ఇది. మన తెలంగాణ ఉద్యమంలో కానీ అంతకు ముందు కానీ ఇప్పటికీ కూడా ఈ కళ బ్రతికే ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం చూస్తుంటాము కళాకారులు ప్రదర్శించే డోలు వాయిద్యాలు కానీ, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. మంజనా చేసిన కుంజర గామిని, వామిని పోగిని హృదయ విలాసిని, కంజదలాక్షిరో సుందరి మణిరో కౌగిలి కోరితి అంజుల వాణి, కన్యను కడు చిన్నదాన నేని అన్యమెరుగని హబలను నేను, కన్యత్వముకును భంగము జరిగిన మాన్యులు మెచ్చరు మన్నన తోడుత, కన్యను కడు చిన్నదాన నేని అన్యమెరుగని హబలను నేను. చాలా చక్కగా పాడారు. మీరు కూడా ఇది వాయిస్తూ ఉంటారా? గజ్జల సమ్మయ్య గారికి సహాయకులుగా ఇంత సేపు మనకు డప్పు వాయించారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉంటారండి ఆయన? ప్రాచీన కళ, మాది చింది యక్షగానము, నాటి కళ. అంటే అంతరించిపోకుండా కూడా మా తాత ముత్తాత నుండి నేర్చారు, వాళ్ళ వద్దనే మేము నేర్చుకున్నాము. అంటే మా ఇప్పుడు సమ్మయ్య అంటే, గజ్జల సమ్మయ్య అంటే మా చిన్న ఆయన. చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్సు, బాలకృష్ణ వేషము, డ్యాన్సు ఆడవేషము, అట్లాగా ప్రహ్లాదుడు, విభీషణుడుగా, శశిరేఖ, సుభద్ర, అట్లా మాతంగి, అట్లా అల్లిరాణి, ఎన్నో పాత్రలు కూడా చాలా కూడా ధరించాడు. మళ్ళీ ప్రదర్శన అంటే అద్భుతంగా బాగా చేసేది. చేసి చేసి ఆ కళల వల్ల ఆధారణ ఏది లేకపోయింది. అంటే సినిమాల వల్ల, టీవీల వల్ల ఆధారణ లేదు. ఎలా కావాలని ఇట్లాగా ఇది తప్పులు, ఈ డోలాకు, ఈ మధ్యలో మృదంగాలు పెట్టుకొని జీవనోపాధి. అంటే ఇటువంటి వాళ్ళ మాకు ఈ కళాకారులకి ఏంటంటే భూమి లేదు, భూమి లేదు దునుకబోట బతకటానికి. మళ్ళీ ఇల్లు కూడా అందరికి కూడా లేదు. తాతలు తండ్రులు కట్టినటువంటి ఇల్లే ఉన్నవి తప్ప వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటిది పింఛను కూడా లేదు. కొందరు పింఛను రావటం లేదు. అందుగురించి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ద్వారా, అంటే పోయిన ప్రభుత్వాలు ఎన్నో, అంటే కళలే, అంటే శిల్పారామము, రవీంద్ర భారతి, తెలుగు యూనివర్సిటీ, ఇక్కడ కూడా అన్ని ప్రదర్శనల ఏదైనా ఉంటే, ఇప్పుడు ఒక కళా మండలి రావాలండి, యక్షగానం ప్రదర్శించాలంటే చేస్తూనే ఉంటాం. కానీ ఆధారాలు ఏంటంటే 10,000 20,000 మాత్రమే. 10 మంది పోయినా కానీ అంతే, చార్జీలకు అంటే చార్జీల వరకే సరిపోతుంది. మీరు ఇంతమంది వెళ్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు మీ బస్ చార్జెస్కి వాటికే సరిపోతుంది అంతే. మా జీవనోపాధి గడవటం లేదు. అంటే మాకు విద్య, అంటే విద్య కూడా పెద్దగా మేము చదువుకున్నటువంటి వాళ్ళం కాదు మేము. అంటే మోతాదు పెద్ద బాల శిక్ష, అప్పుడు ప్రాచీన అప్పుడు పెద్దలు చదివింది ఏంటంటే పెద్ద బాల శిక్ష, అదొకటి చదివితే ఇక మాకు ఈ భాగవతములు, యక్షగానం, రామాయణం, భారతములు ఉన్నటువంటి ఘట్టాలు అన్ని 50-55 నాటకాల దాకా ప్రదర్శన. మా పెద్దల కాంచెలు కూడా, అంటే మా గురువు లేరు. ఇప్పుడు మృదంగం కానీ, ఆర్మాణి సంగీతం కూడా, అంటే శృతి మీద వాడతాము, ఆర్మాణి సంగీతం కూడా వేయగలుగుతున్నాం. ఇప్పుడు నేర్చుకున్నాము డ్యాన్సులు కూడా. మా పిల్లలు కూడా కొందరు కూడా ఈ కళను నేర్చుకుంటే మనకి ఏం ఆధారం వచ్చేస్తుందని కూడా ఇలాగ కొంత అంటే ఒక బేరాలు ఏదన్నా ఒకటి అది పని చేసుకుంటా బ్రతుకుతుంది మేడం. అంటే ఈ కళ ఇంకా బ్రతకాలంటే ప్రభుత్వం నుంచి కొంత ప్రోత్సాహం అనేది ఉండాలి. మరి ఏం కావాలి? ఏం కావాలంటే మాకు విద్య లేనటువంటి వాళ్ళకు విద్య ఏంటంటే ఉచితంగా, అది రేషన్ కాలేజీలో కానీ ఇతర స్కూల్లో కానీ ఉచితంగా చేర్పించి విద్య, అంటే విద్య మాకు అట్లా పిల్లలకు, అంటే ఫీజులు కట్టాలంటే కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అలాంటివి కూడా కట్టలేకపోతుంది కాబట్టి
విద్య వైద్య సహాయం వైద్యం అంటే ముసలి వాళ్ళు వాళ్ళకు పాడి పాడి కూడా ఒక్కొక్కరు గొంతులు పోయినవి, గొంతులు మూగపోయినవి కూడా. అలాంటి వాళ్ళు కూడా మాకు ఇట్లా ఈ ప్రభుత్వం కూడా సహకారం చేయాలి మేడం. చూసారు కదా గజ్జల సమ్మయ్య గారు ఒకప్పుడు కళాకారులు, కానీ ఆ కళలకు ఆదరణ రోజు రోజుకి తగ్గిపోతుంది కాబట్టి బ్రతకడం కష్టం అవుతుంది కాబట్టి ఆయన కళలు ఏవైతే ప్రదర్శిస్తారో, వేటి సహాయంతో అయితే కళను ప్రదర్శిస్తారో, డప్పులు వాయిద్యాలు గజ్జలు వాటిని తయారు చేస్తూ దానిని జీవనాధారంగా బ్రతికే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ప్రభుత్వం నుంచి గనక ఏదైనా ఆర్థిక సహాయం పింఛను రూపంలో అలాంటివి ఏవైనా సహాయంగా ఉంటే ఈ కళను ఇంకా బ్రతికిస్తాము, ముందుకు తీసుకెళ్తామని ఆయన వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కళలను చూస్తూ మనం అందరం కూడా పెరిగాము. ఆ కళల ద్వారా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా స్ఫూర్తి పొందుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. అటువంటి కళలు ఇవన్నీ, మన తెలంగాణకి ప్రత్యేక కళలు ఇవన్నీ, వీటిని అన్నింటినీ బ్రతికించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి సుమన్ టీవీ ద్వారా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం వాళ్ళకి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలని. కెమెరామెన్ రమేష్తో సంధ్య, సుమన్ టీవీ సిద్దిపేట.